సింపుల్ గా చెప్పాలంటే మీకు మన అందరికి అర్థం కావాలంటే ఇయాల మనం అందరం వాడుకుంటున్నాం మీరు కూడా వాడుకుంటా ఉంటారు ఇయాల ఆన్లైన్ లన్ని వెబ్ సైట్లు మనం ఒక సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్ అమ్ముతాం అమ్ముకునేటప్పుడు ఆన్లైన్ లో పెడుతున్నాం 10 మంది 10 పాటలు వాడతారు ఎవడ ఎక్కదారిస్తో వానికి అమ్ముతున్నా లేదా ఆన్లైన్ షాపింగ్ చేస్తాం నాలుగు సైట్లల్లా కోతాం అటు అమెజాన్ కోతాం ఇటు ఇంకో దానికి కోతాము అటు ఇంకోటి సైట్లకు కోతాము ఎవడు తక్క ధరకు మనకు దొరుకుతున్నదో ఆడగొంటున్నాము కొంటున్నామా లేదా ఇటువంటి వ్యవస్థ ఒక మంచి ధర మార్కెట్ కి వెళ్లి రైతుకు వస్తుందంటే కేసీఆర్ కి ఏంది బాధ ఏమనంటే టోటల్ కార్పొరేట్ వ్యవస్థ అయిపోతది బిజినెస్ వాళ్ళు మొత్తం మింగేస్తారు రైతుల్ని ఆహా నిజంగానా మోడీ గారు నీలక్క కార్పొరేట్లకి కాళేశ్వరం రాసిచ్చుడు ల్యాండ్లన్ని రామేశ్వరంకి రాసిచ్చుడు మోడీ గారికి కేసీఆర్ కి వ్యత్యాసం ఉంది ఇక కేసీఆర్ బాధలకు వద్దాం కార్పొరేట్ వ్యవస్థ అయిపోతదట కేసీఆర్ అంటాడు కేసీఆర్ అనుమని మా కేశవరావు గారు అంటారు కేశవరావు గారు 60 ఏళ్ల రాజకీయ జీవితం మీది నా వయసు కంటే 1.5% మీ రాజకీయ అనుభవం నేషనల్ పార్టీకి అధ్యక్షుడిగా చేసిండు మా నాయన కూడా చేసిండు ఇద్దరు చేసి ఇద్దరు టిఆర్ఎస్ లకు పోయిండు ఇద్దరు టిఆర్ఎస్ లకు పోయినాక మా నాయననేమో మీ లెక్క మస్క కొట్టుడు అందుకే కేసీఆర్ దూరం పెట్టిండు మా నాయనని మీరేమో మస్కాలు కొడుతురు ఆ మస్కకు కూడా అడ్డు అదుపు ఉండాలి కదండి కార్పొరేట్ వ్యవస్థ వస్తది అంటుండ్రు మరి మీ ముఖ్యమంత్రి ఏం చేస్తుండండి ఫామ్ హౌస్ ల అస్పరాగస్ రకరకాల క్యాప్సికమ్లు అవకాడో లెట్యూస్ ఇవ ప్రపంచంలో ఎక్కడ లేని పంటలన్నీ వండుతా ఉంటాయి ఆయనకి ఆ పంటలన్నీ రిలయన్స్ తో టై అప్ చేసుకోలేదా పెద్ద పెద్ద మాల్స్ తో టై అప్ చేసుకోలేదా మార్కెట్ యార్డ్కి తెచ్చి అమ్ముతున్నాడు మీ ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రికో రూల్ కావాలా చట్టం కావాలా సాధారణ రైతుకో చట్టం కావాలనా ఎందుకు సాధారణ రైతు టై అప్ చేసుకుంటే నీకు నొచ్చిందా ఎందుకండి కేశవరావు గారు మరి ఇంత దిగజారిపోతున్నారు ఎందుకు మీకు స్థాయి ఉన్నది ఆ ముఖ్యమంత్రికి ఎందుకండి ఆయన చెప్పినట్టు ఆటలాడు పాటలు వాడు మీకు తెలియదా మీరంత చదువుకున్నోళ్ళు అంత మంచి పార్లమెంటేరియన్లు మీరు మీరు చట్టం చూసుకుంటే మీకు తెలుసు కదా మనసాక్షికి తెలుసు కదా మోడీ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారని ఎందుకండి ఆ కేసీఆర్ ఈ మస్కాలు కొట్టుకుంటా తమన మీరు మీరే దిగజారిపోతా ఉన్నారు కేసీఆర్కి వస్తున్న నష్టం కేసీఆర్ ఎందుకు చిరుబురు ఆడుతున్నాడు మన ఎలక్ట్రిసిటీ బిల్లు ఇయాల ఇది ఏఎంసీలది మార్కెట్ యార్డ్లది మొత్తం ఆమ్దాని పోయింది ఆ ఆమ్దాని ఎడికెళ్ళి వస్తున్నది రైతు దగ్గరికి వెళ్ళి వస్తున్నది ఇయాల నాకు కనీసం నాకు తెలిసి అంచనా నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నా సుమారు 10,000 కోట్ల రూపాయలు రైతుల దగ్గరికి లాగుతున్నారు ఈ మార్కెట్ యార్డు అది నష్టం రెండోది బాగా గమనించండి మక్క ఇయాల కొన అన్నాడు ఎంఎస్పి ఉన్నది మీరు ప్రొక్యూర్ చేయాల చట్టం ప్రకారం మీరు ప్రొక్యూర్ చేసి మీరు అమ్ముకోవాలి నష్టం వస్తే కేంద్రం రాష్ట్రం భరిస్తది ఇది మనకున్న వ్యవస్థ ఇయాల రైతుకి ఎంఎస్పి ధర ఇచ్చి కొంటున్నారు ఎక్కడి లేని లాట్ సైజులు ఉంటే తెలంగాణలో 69,000 మెట్రిక్ టన్ల లాట్ సైజు పెడతాడు చిన్న వ్యాపార వస్తువులు పాట పాడతారా అండి వచ్చి అలాగ ఎలిజిబిలిటీ రాదు పెద్దోళ్ళతోటి కుమ్మక్క అవుతున్నాడు ఓలు కుమ్మక్క అవుతున్నాడు దొర చిన్న దొర కేటీఆర్ ఈ వ్యాపారంలో చాలా పెద్ద స్కామ్లు ఉన్నాయి వాళ్ళతోటి కుమ్మక్క అవుతారు ఎంత పెద్ద లాట్ పెట్టేసరికి ఇద్దరు ముగ్గురే వస్తారు ఇద్దరు ముగ్గురు రాగానే వాళ్ళతోటి మాట్లాడుకొని ఎట్లా తక్క ధరకే పోతుంది సుమారు క్వింటల్కి 500 లాస్ట్కి అమ్ముతారు 500 భరించేది ప్రభుత్వాలు భరించాలి రైతుకు మాత్రం మనం ఎంఎస్పి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఆ తక్క ధర కొనుక్కొని మార్కెట్లో ఎక్కక అమ్ముకొని మళ్ళీ వాపస్ పైసలు ఇస్తాడు కేసీఆర్కి కేసీఆర్ ఏం పోయింది గవర్నమెంట్ పైసలు ఇస్తున్నాడు వెనుకకి వెళ్ళి నోట్లు తీసుకుంటు కడక్ నోట్లు తీసుకుంటున్నాడు ఇవి కూడా బంద్ అవుతాయి ట్రాన్స్పరెంట్ వ్యవస్థ ఏర్పాటు అవుతుంది దీనికి ఆమ్దాని దగ్గే
గవర్నమెంట్కు తగ్గే స్టేట్ గవర్నమెంట్కి, రెండోది పర్సనల్ ఆన్ ద కేఎస్టీ ట్యాక్స్ తగ్గే. కల్వకుంట్ల సర్వీస్ ట్యాక్స్ ఉన్నది తెలంగాణలో అన్నది కూడా ప్రపంచానికి తెలియజేయండి, మీ జిమ్మెదారీ. సో ఇవన్నీ కూడా బంద్ అవుతాయి, అందుకనే చిరుపుల్లాడుతూ ఉన్నాడు. ఇక ఏకపక్షంగా చేసిండ్రట మా కేశవ రావు గారు అన్నారు, ఓలో అన్నారు. ఆవు మీ ముఖ్యమంత్రి రెవెన్యూ సెట్ అని తెచ్చేటప్పుడు, బీఆర్ఓలోని ఉద్యోగాలకు వెళ్ళి వీకేసేటప్పుడు అందరినీ ప్రతిపక్షాలను పిలుచుకున్నాడు, మీటింగ్ పెట్టుకున్నాడు, వాళ్ళ సలహా మేరకి వీకేసిండా, ఏకపక్షంగా చేసిండట. ఆడైతే బ్రహ్మాండమైన అపోజిషన్ ఉన్నది తెలంగాణ అసెంబ్లీలో. ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకున్నమ్మ వాయనం. ఆ ఇచ్చేదేముండదు, పుచ్చుకునేదేముండదు, కానీ ప్రపంచానికి ఇచ్చిండ్రు పుచ్చుకున్నారు అన్నట్టు ఉంటుంది. ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నడుస్తూ ఉంటుంది. అటు బట్టి చేతిలో బాల్ ఉండదు, కేసీఆర్ చేతిలో బ్యాట్ ఉండదు, కానీ ప్రపంచానికి మాత్రం క్రికెట్ మ్యాచ్ చూపిస్తున్నాం. ఎవరికి పెడుతున్నారా చెవుల పువ్వు? గదా అపోజిషన్. ఆ శ్రీనివాస్ యాదవ్ ఇంటికి పోతాడట, ఈయన ఎక్కించుకుంటాడట, ఈయన లక్ష ఇండ్లు చూపిస్తా చూపిమన్నాడట, ఆయన చూపిస్తా అన్నాడట. ఒకరోజు వేయిండ్రు, లక్ష ఇండ్లు ఉన్నాయంటే లేవంటున్నాడు, శ్రీనివాస్ యాదవ్ చూపించిందంటే చూపించిందట. గట్లుంది పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అపోజిషన్. మరీ ఇంత దిగజారిపోయి గిట్లా అమ్ముడుపోతేటనండి పార్టీలు, కాంగ్రెస్ పార్టీ. అందుకని ఈ స్థాయికి దిగజారిపోయింది. ఫ్రెండ్లీ అపోజిషన్, మన తెలంగాణలో ఉన్నంత ఫ్రెండ్లీ అపోజిషన్ మరి ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇది పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, రైతులకి మోడీ గారు హామీ కూడా ఇచ్చిండ్రు, ఈ బ్రోకర్లకు అమ్ముడుపోయిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న గడబడికి ఆయన హామీ కూడా ఇచ్చిండ్రు. చట్టం బ్రహ్మాండంగా రూపకల్పన అయింది, రైతులకి 70 సంవత్సరాలు దాటినాక స్వాతంత్రం వచ్చినాక ఇవాళ నిజమైన స్వాతంత్రం రైతులకు వచ్చింది. నేను చెప్తా ఉన్నాను, మోడీ గారికి మేము ఎందుకైతే భక్తులమైనవో దాన్ని నిరూపించుకుంటున్నాడు మోడీ గారు. ఈ చట్టాలు, ఇటువంటి చట్టాలు తీసుకొచ్చి ఇంత బ్రహ్మాండమైన చట్టం, ఇంత దీనికంటే బ్రహ్మాండమైన చట్టాలు ఎవ్వరూ రైతులకి తీసుకురాలేరు. ఇది తెలియజేస్తూ దిగజారిపోయిన రాజకీయాలు మానుకోవాలని కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి తెలియజేస్తూ కేశవరావు గారు కూడా ఆయన స్థాయికి తగ్గట్టు వ్యవహారం చేసుకోవాలా పార్లమెంట్లో, దిగజారిపోయి కేసీఆర్కి చెంచాగిరి చేయకూడదని ఆయనను కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ నమస్తే.